ఏంటంటే ఈయనకు ఉండాలని ఉంది ఇక్కడ. ఆ విషయం ఆయన చేత అనిపిస్తే సెటిల్ అయిపోవచ్చు. అందుకని చాలా తెలివిగా విష్ణుమూర్తిలాగా ఓ బాణం వేశాడు ఆయన మీద. రెడ్డి గారు మీరు ఉండిపోండి, ఈ రెడ్లకు మొదటి నుంచి రెడ్డి రాజులు కదా, ఎవడ పొగిడితే చాలా ఇంకేమక్కర్లేదు వాళ్ళకి. అందుకే నన్ను పొగిడండి, నన్ను ఉండిపోమని ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన తెలివి ఏమిటో గ్రహించలేక, లేదండి చౌదరి గారు మీరే ఉండిపోవాలి, సరే మంచిదండి మీ మాట కాదంటే బాగుండదు, నేను ఉండిపోతాను. ఇక్కడ నేను కులాలు కేవలం వ్యవహారం కోసం వాడాను, నాకు ఏ పార్టీలు అంటకట్టాలి, కేవలం వ్యవహారం కోసం ఏదో చెప్పాలి కదా. అంతేనండి, సరిగ్గా విష్ణుమూర్తి లౌక్యం ఎక్కడంటే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని చంపాలి, ఇంకో మార్గం లేదు, వాడు సావరు. 5000 కాదు 10000 ఏళ్ళైనా వాడు సావరు. ఎందుకంటే వాడు అనవసరంగా పుట్టారు, అనవసరంగా పెరిగిన ఆస్తులు ఇంతే, అనవసర మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యం ఇంతే, సమాజానికి నష్టం అవుతుంది అది. అందుకని నేను మొహమాట పడకుండా వాళ్ళు పౌరుషానికి నువ్వే కోరుకో అనగానే నేను దేవుణ్ణి నాకు మీరు వరాలు ఇస్తారా అనుకుండా వద్దు నా చేతిలో మీరు చచ్చిపోండి అన్నారు. వాళ్ళు ఎంత పౌరుషవంతులంటే, ఓ ఆయన నీకు ఇంత తెలివి ఉందని మాకు తెలియదయా. అవునులే, గులుక్కింత తెలివి ఉంటే చెవికి ఎంత తెలివి ఉంటుంది. అందుకని పోన్లే చచ్చిపోతాం అని వాళ్ళు ఒక వారం కోరారండి. మమ్మల్ని నీరు లేని ప్రాంతంలో చంపమన్నారు. వాళ్ళు తెలివైన వారం, ఎందుకంటే అప్పుడు మొత్తం ప్రళయం జలమే ఉంది, విష్ణుమూర్తి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ నీరు లేకుండా లేదు అసలు. ఎలాగో చంపలేడని నీకున్న తెలివితేటలు మాకు లేవనుకుంటావా, నువ్వు తెలుగు మీడియం అయితే మేము ఇంగ్లీష్ మీడియం. అందుకని మమ్మల్ని నీరు లేని చోట చంపాన, సరే పోన్లేండి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ రెండు తోడల్ని కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుర్ బృహత్కృశస్థములో గుణపురుణ్ నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని ఆ ఊరువుల్ని రెండు మొత్తం వీళ్ళిద్దరూ కూర్చుని ఇంకా పడుకోవడానికి కూడా సరిపడగా మొత్తం పెంచేసాడు. మొత్తం కొన్ని కొన్ని ఏళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉంటాయా, 7x7 8x8 3x2 పెళ్ళామని అంత పొడుగు పెంచారు. ఇంకా మధ్యలో ఓడవడానికి కూడా ఖాళీ ఉండదు, ఇంకా వీళ్ళు దిగడానికే చూడలేదు, పని మనిషి ఎక్కడ వస్తుంది, మొత్తం ఇల్లంతా మంచం వేసేస్తారు గదంతా. అంత పెద్ద పెంచాడు, 2 మంచాలు వేసేసాడు, పడుకుంటారు అబ్బాయి అన్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను నిశ్చయించుకున్నా, మీరు కోరారు కూడా, మీరు ఇచ్చారు, వరం ఇచ్చారు, మాట తప్పకూడదు, మీరు నీరు లేని చోట చంపమన్నారు, ఇదిగో నా తొడలు ఎంత పొడుగు పెంచా, నాతో చావడానికి మీరు రండి అంటే వాళ్ళెంత సత్యగుణ సంపన్నులు అంటే ఏం లేదు, ఈయన తెలివితేటల ముందు మనం ఓడిపోయాం అని వచ్చి వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరిని చెరువు దెబ్బ వేయించాడు అంతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అయిపోయింది కథ. ఇదే విష్ణవే విష్ణవే నమక మధుసూదనాయ నమక. ఆ వ్యాపించే తత్వం లేకపోతే మధుసూదనుడు కాలేకపోయేవాడు. అంటే లోకంలో అనవసరంగా ఉన్న కొన్ని వ్యవహారాలు తెంచుకోవాలంటే మనం మన విస్తృత స్వరూపాన్ని విశ్వరూపాన్ని చూపించాలి, మన తెలివితేటలన్నీ ఉపయోగించాలి, అవసరమైతే వంగాలి. వాడెవడు మన వరం కోరుకోమనడానికి అనుకోకూడదు, వేలు వంగందే వెన్న అయినా రాదు. వెన్న తినాలంటే ఏం చేయాలంటే నువ్వు చెంచే పెట్టు గరిటె పెట్టు తినలేవమ్మా. వెన్న తినడానికి మన పూర్వులు కనిపెట్టిన ఆడవాళ్ళు కనిపెట్టిన గొప్ప ఉపాయం ఏమిటంటే ఈ చూపుడు వేలు ఇలా వంచితే ఒక్కసారి వెన్న గిన్నెలో పెట్టావంటే 1/2 కేజీ వెన్న వచ్చేస్తుంది మింగి ఒక్క దెబ్బ. అంతేగా నేను ఎవరి దగ్గర వేలు వంచనని వేలు ఇలా పెట్టావనుకో, వేలంతా వెన్న అంటుకుంటుంది కానీ నీకేం రాదు, నాకుతూ కూర్చోవాలి ఇక్కడ. ఏ వస్తువు నేనా, వెన్న మెత్తడిది, చాలా మెత్తడిది, అంత మెత్తటి వెన్నని తినాలన్నా వేలు వంగాలి కదా, అదే సామెత. వెన్న తినాలంటే వేలు వంగాలి, వేలు వంగంది వెన్న అయినా రాదు. అంచేత ఎంత మెత్తటి వాటి దగ్గరైనా ఒక్కోసారి మనం వంగాల్సి వస్తుంది, వంగుడు ఏం పర్వాలేదు, ప్రమాదం లేదు, అంత అహంకారం ఎందుకు. నీకు పని కావడం ముఖ్యం కదా, నీకు పని అవ్వడం ముఖ్యం కదా, నీకు పని అవ్వడం ముఖ్యం. ఇంకో రకంగా ఉంటే కుదరదు అక్కడ. నేను మొన్న విజయవాడలో స్వయంగా ఎదుర్కొన్నాను ఇబ్బంది, నన్ను ఈ మాటే కాపాడింది నన్నే, నేను అవధానం చేస్తున్నా. ఒక ఆయన ఇంత దాండట్టుకొచ్చాడు, పెద్ద గజమాల అక్కడ నిలబడ్డాడు, ఎదురుగా అక్కడ నిలబడ్డాడు. నేను చూశాను, కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి, ఎందుకుంటాయో మీరు ఊహించండి, పూర్తి ఫుల్గా వేసేసాడు. అనుమానం వేళ నేను కనిపెట్టేశారు అయ్యి బాబు అనుకున్నాను, నేను నుంచుని కదలట్లేదు. నేను అవధానం ఓ పక్క, ఉపన్యాసం కాదు, ఇది చాలా శ్రద్ధగా చేయాలి, ధారణ చేయాలి, ఎవరో పద్యాలు చెప్పంటారు అప్పటికప్పుడు చెప్పాలి, నానా గొడవలో నేను ఉంటే ఇలా నుంచున్నాడండి. కార్యకర్తలు వచ్చారు, ఈ దండ ఆయనకి వేస్తే కానీ నేను ఎలా అంతే చెప్తున్నాను, మాట్లాడలేదు మళ్ళీ. ఎంత మౌనమో మహర్షి, నువ్వు పూర్తిగా వేసేసాడు కదా, అందుకని మహర్షి అయిపోయాడు. ఇలా పట్టుకుని చెప్పిన వినట్లేదు. వాళ్ళు ఏం చేయాలో తెలియక నేను ఏదైనా మైకులో తిట్టేస్తానేమో కోప్పడతానేమో అని కార్యకర్తలు భయపడుతున్నారు. వాడు ఇలాగే నుంచున్నాడండి. నేను అక్కడికే అన్నాను, ఈ దండలు ఇవన్నీ నాకు కష్టం ఉండవు, మా అమ్మగారు పోయిన తర్వాత నేను ఎప్పుడూ కాశీలు వదిలేసాను, పెట్టి నేను పూలదండ వేయించుకోవట్లేదు, ఎవరు నాకు వేసే ప్రయత్నం చేయకండి అని ఆయన గ్రహించుకుంటాడేమో. లేదండి ఇలాగే నుంచున్నాడు, అబ్బా తిరుగులేదు ఇంకా, దేవుడు దిగి రావాల్సిందే.
ఉంచినే వాడు ఏదో చెబుతున్నాడు. నేను గ్రహించా, నాకు వెంటనే విష్ణుమూర్తి గుర్తించాడు, వీడికి మనం వంగాలి కానీ వాడు మనకి వంగాడు, లేదా సభంతా పాడవుతుంది. అందుకే నేనే ఓసారి నేను కూడా ఇలా సౌజ్యం చేసి నేను కూడా వేసేసిన వాళ్ళేగా నటించి, లేకపోతే అలాంటి భాష కానీ వాడికి అర్థం కాదు, అందుకే నటించి నేను వస్తా నువ్వు ఉండమని చెప్పాను. వాడు ఆశ్చర్యం అండి, ఎంత భక్తి అంటే తర్వాత గంటకి పూర్తయింది నా ఉపన్యాసం, పైగా బయట హోరున వాన, అంత వానలోనూ ఆ దండ పట్టుకుండా నిలబడ్డాడండి. భక్తి అంటే భక్తి, ఇంకా రాక్షస భక్తి అంటారు దీన్ని, మామూలు భక్తి కాదు ఇది, రాక్షస ప్రేమ. నిలబడ్డాడు అలాగా, నేను వస్తాను ఉండమా, ఇప్పుడు మధ్యలో లేచి వేయించుకుంటే ఇబ్బంది ఉంది కదా, అందుకని ఉన్నాడండి అలాగే. అసలు స్టాండర్డీస్ వెళ్ళ అటెన్షనే, ఢిల్లీ మాస్టర్ చెప్పినట్టే అలా ఉండిపోయాడు. ఇంకా నేను అవధానం మొత్తమే వెళ్ళాక అని వేసేసి కాళ్ళ మీద పడిపోయి, గురుగారా మీరు మాకు దేవుడు అని, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపోయినాయన దేవుడు కదా అని. ఇప్పుడు ఏం చేస్తాడు అని బెంగా, ఏం చేయాలి? అటు ఉండి వాడితో మనం గొడవ పడతామా? వాడు ఏదో అంటాడు, లేనిపోను గొడవ. ఒకటి వీడియో ఒకటి ఉంది అక్కడ, ఇక అక్కడి నుంచి గరికపాటి వారి సభలో గొడవ అని కూడా పెడతాడు అక్కడ నెట్లో. ఇంకో 10 మంది ముద్దు దగ్గర మైకెడతారు, ఎందుకు ఇది అని చెప్పి వంగంది, వేలు వంగంది, వెన్నయన రాదు, కొన్ని వ్యవహారాలు అంతే. అదే విష్ణువు కాబట్టి మధుసూదనుడు కాడు, విష్ణువే నమక మధుసూదనా జనమక త్రివిక్రమా జనమక వామనా జనమక. త్రివిక్రముడు ఆయనే, వామనుడు ఆయనే, వామనావతార కథ. 3 అడుగుల నేల కోసం 3 అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు, బలిచక్రవర్తి దగ్గర నుంచున్నాడు. ఏం కావాలండి, మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే, నాకేం వద్దయ్యా, కేవలం 3 అడుగుల నేల చాలు దానమేమన్నాడు. బలిచక్రవర్తికి అహంకారం వచ్చింది, సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలుగా ఉంటుంది, సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. ఓ బండభూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి, అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కొక్కడు దానం ఇయ్యడు కానీ వాడి దగ్గరికి వెళ్ళి, పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే ఎలాగా, ఆయన ఎంత ఇచ్చాడు, 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం, ఆయన ఇవ్వకపోతే ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు, వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పేరు కోసం, ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానికుంటే వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు, మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, కానీ లోపల ఉండే భావన ఏమిటంటే, నేనే నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తే, జ్ఞానమా, వల్లకాడా, వశనపురమా, మనం లేకపోతే ఈ మాట పైకి అంట, మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మన నేను లేదండి అంటాడు, కానీ లోపల అంతా ఉంది. ఇదే సాత్విక అహంకారం, బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే, ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి. వర చీలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, వర చీలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో, కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, తరణీ ఖండము కాక ఏమడిగదు ధత్రి సురేంద్రోత్తమ. నీకు బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ మామూలేనండి, పోనీ బ్రహ్మచారి కుర్రాడు అడగచ్చు, అవి పర్వాలా. హరులో గుర్రాలు కావాలా, రత్నములో రత్నాలు కావాలా, రథంబులో రథాలు కావాలా, కరువులో ఏనుగులు కావాలా. ఏనుగులు గుర్రాలు 3 అడుగుల కుర్రాడు ఏం చేసుకుంటాడండి, ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు, దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది. 3 అడుగులు 7 ఏళ్ల వయస్సున్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి, నాకు దానం ఇయ్యవయ్యా అంటే, ఓ పలక ఇచ్చుకో, ఓ బలపం ఇచ్చుకో, ఓ పంచి రెండు జతల బట్టలు ఇచ్చుకో, లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో, అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే. ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి, నీకు ఏనుగులు కావాలా, ఏనుగు తొక్కితే వాడు పనికొస్తాడా, నీకు గుర్రాలు కావాలా, గుర్రం ఎక్కితే పనికొస్తాడా, గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది, గుర్రం ఎక్కితే పనికొస్తాడా. అంతేకాదు కన్యలు అమ్మాయిలు కావాలి, ఇదేడి అమ్మాయిలను ఇస్తావా, వాడు చెడిపోవడం చదువుకునే వాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటా మాటలు, దీన్నే అహంకారం అంటారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ధరణీ ఖండము నేను చాలా పౌరుషవంతుణ్ణి, అవసరమైతే చెప్పు నా రాజ్యమంతా నీకు ఇచ్చేస్తా, నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా అని నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం 7 ఏళ్ల కుర్రాడికి అప్పగిస్తావా, వాడు గోడికాయల్లో పెట్టేస్తే దీన్ని ఆటలో,
ఇదండి కనిపించిన అహంకారం బలిచక్రవర్తిని భక్తుడు అనొద్దు సాత్విక అహంకారం కలిగిన వాడు ఆ అహంకారం ఎక్కడ ఉంటుందండి మీరు ఆలోచించండి అహంకారమేనా అభిమానమేనా అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి మెదడులో ఉంటాయి మెదడు ఎక్కడ ఉందండి బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది అందుకే ఆయనకి అక్కడే పాదం పెట్టాడు ఆ అహంకారం పోవడం కోసం భగవత్ పాద స్పరిశ కలగగానే ఆ అహంకారం పోయింది మనకి ఎవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఆయన పాదం పెట్టడు ఒకవేళ పెడితే మోకాల మీద పెడతాడు ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే ఉంటాయి మరి మెదడులోనే కదా అహంకారం ఉండేది అందుకే మెదడు మీద పెట్టాలి మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టాడు మనకి ఇక్కడ పెడతాడు కథ అర్థం కాని వాడు ఏమంటాడు కమ్యూనిస్ట్ అయితేను అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి దాక్షిణాత్య ప్రజలండి విష్ణుమూర్తి ఏమో ఉత్తరాది వాడండి ఆయన వచ్చి ఈయన కిందకి తొక్కేసేయండి అంత తొక్కేస్తే తొక్కివేయబడేవాడా బలి అజ్ఞానం లేకుండా మాట్లాడటం కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి భాగవతం పురాణం పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్రపు వాదనలు చేయకూడదు మూర్ఖత్వం అంటారు ఆ కథ తత్వం గ్రహించుకో విషయం వదిలేసి అంతే ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు ఇక్కడ కథ తెలుసుకో మన మనస్సులో అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం కూడా ఉంటుంది మంచివాళ్ళమే కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది నా అంత మంచివాళ్ళు లేరు నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు ఈ ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తుంది వెంటనే ఇంకా అలాగే బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు త్రివిక్రముడయ్యాడు ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి వామనక త్రివిక్రమక వామనుడు అంటే మూడు అడుగులు నేడగడం కాదమ్మా మనిషి కూడా మూడు అడుగులే ఉన్నాడు ఇంత ఎత్తే ఉన్నాడు సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి ఆయనే చెబుతాడు స్పష్టంగా ఒంటివాడ నాకు ఒండు రెండడుగుల మేర చాలు సొమ్ము మేర వల్ల కొర్కదీర బ్రహ్మకు కటిముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర నేను ఒక్క చిన్న కురాణయ్యా నాకు ఏదో ధరణీఖండ అంటావు ఏనుగులు అంటావు గుర్రాలు అంటావు గాడిదలు అంటావు నాకెందుకయ్యా అవన్నీ పని లేక మూడు అడుగుల నేల ఇవయ్యా చాలన్నాడు ఎందుకని మూడు అడుగుల నేల సరిగ్గా మీరు కురిచి చూసుకోండి మీ ఇంట్లో మీరు పూజకి కానీ జపానికి కానీ పారాయణకు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలిచి చూసుకోండి మూడు అడుగులే ఉంటుంది రెండు అడుగులు తక్కువ నాలుగు అడుగులు ఎక్కువ ఆ మూడు అడుగుల నేలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం చదివితే సరిగ్గా పారాయణ చేస్తే సరిగ్గా జపం చేస్తే సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అందుకు మూడు అడుగుల నేల చాలు అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే ఏదో ఓపుకుంటే తిరగచ్చు కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు ఎక్కడున్నాడు చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడు ఆయన కోర్కదీర బ్రహ్మకు ఒకటి ముట్టెదా నువ్వు నాకు మూడు అడుగుల నేల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా బ్రహ్మ పిలక అంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు 14 లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఈ మాట ఏమో పాతాళలోకంలో జరిగింది పాతాళలోకానికి సత్యలోకానికి మధ్యలో 12 లోకాలు ఉన్నాయి ఇది అది కలిపితే 14 లోకాలు అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు అంటే అర్థం ఏమిటి మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజామందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒకరోజుకో పావు గంటో అరగంటో కేటాయించుకుని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి మనం ఆలోచన ఆగిపోవాలి ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే అంతకంటే అదృష్టం లేదు నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద నేను చేస్తున్నది సాధనే నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు ఇంత చెప్పినందుకు ఇన్ని పద్యాలు అనినందుకైనా అమ్మవారు కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు పాదాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా పట్టికెడతాను పెళ్ళాం బిడ్డలకు ఇచ్చుకుంటాను వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు కానీ ఎంతకాలం ఇది ఎంతకాలం మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా మేము ఇలాగే ఉండిపోతామా చెప్పే వాళ్ళ కింద మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పే అసలు అందుకని నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటా ఇంటికి ఎవరన్నా వస్తానన్నా కూడా వద్దమ్మా కేవలం దర్శనం కోసం రావద్దు ఏదైనా పని ఉంటే చెప్పమంటాను అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మా అని చెబుతాను
లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి ఇంతకంటే చూసి దేవుంది మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి అంటే ఆ ఆకాంక్ష వదిలేయాలి మనం ఇంక ఊరికి ఆ గౌరవాలు పెద్ద విషయాలు కదండి మీరు ఓ పది మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేము పది మంది ఇళ్ళకెళ్ళి దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది మీరు ఆలోచించండి దీనికే సరిపోయింది ఇంకా ఎప్పటికీ దొరకదు కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు నా బాధ ఏమిటంటే మనం 100 సార్లు చెబుతున్నామో ఇప్పటికీ ఓ చోట 3 గంటల సేపు కూర్చుని మనం చేయలేకపోతున్నాం మనకు చెప్పే అరకతుందా సరిగ్గా శ్వేతాశ్వతరూపనిషత్తులో చెబుతారు కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంగుష్టమాత్ర పురుషః సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాం ధైర్యేణ అంటారు అంగుష్టమాత్ర పురుషః బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు కూటస్థుడు సాక్షి ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో మన హృదయంలో అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు కప్పలు తేళ్ళు పట్టుకోలేవు మనుషులు పట్టుకోగలరు మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది మనం సాధన చేస్తే దొరుకుతాడు వాటికి దొరకడు అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఇప్పుడు సాధన విధానం తెలియదు మనకు తెలుసు కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి సదా జనానాం హృదయే సన్నివిష్టః అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు తం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేత్ అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయనాడు ఆత్మని ప్రవృహేత్ అంటే వేరు చేయడు ఎలాగట ముంజాది వేషీకాం ధైర్యేణ బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు ఈయన తీసేస్తారు అరిటాకులు కూడా చూడండి ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది ఎత్తుగా అది అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు అరిటాకు ఈయన తీయడం తేలిక ఎందుకంటే లావుగా ఉంటుంది కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం కానీ బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళకెంత అభ్యాసము అంటే ఇలా పట్టుకున్న 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి వాళ్ళకి ఆ అభ్యాసం ఉంది అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని 2 రెబ్బలు 2 రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని బుద్ధిని శరీరాన్ని అంతఃకరణాన్ని అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ లేదాన్ని లాగవయ్యా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా దేవుడు దొరుకుతాడని చెప్పారు అది మేము చెబితే వచ్చేది కాదు మేమెవరమో చేసి మీ నెత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు అది కూడా అజ్ఞానమే మనం చేస్తేనే వస్తుంది అది ఎవరు మటుకు వారకే అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు ఇంకా అనుమానం ఏం లేదు అది శక్తి శక్తి అంటే పవర్ ఇది ట్రాన్స్ఫరబుల్ విద్యుత్ అమ్ముకోవట్లేదా కొనుక్కోవట్లేదా శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా అది నీకోసం ధారపోసేయమంటావా నేను నాశనం అవ్వాలా ఎలా ఇస్తాం ఎందుకు ఇస్తారు ఇవ్వకూడదు అది ఇచ్చేది కదా మీరు ఎవరు మటుకు వారు సాధన చేసుకోవలసింది అందుకని ముంజాది వేషీకాం ధైర్యేణ దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేణ అంటే ధీరత్వం ధీరత్వం అంటే ఏదో వీరత్వం పరాక్రమం కాదు అక్కడ దేనికి చెలించకుండా ఉండడం ఎంత డబ్బు రాని ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని పదవులు పీఠాలు ఎన్ని రకాల ఆఫర్లు అంటారే అవకాశాలు ఎన్ని రాని చెలించకుండా నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నేను వినాయకస్వామి సాక్షిగా చెబుతున్నా 10 రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి ప్రభుత్వంలో బాగా మంత్రిస్థానంలో ఉన్నాయన అన్ని విధాలా పరుగుబడులు ఉన్నాయన మీకు ఏదో ఒకటి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవిలో వేశాడు ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను ఎందుకంటే బుర్రపాడవకుండా అయిపోయిన తర్వాత చెప్పేశాను నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను నాకేం మొహమాటం లేదు ఏదో అప్పగిస్తారండి ఏం చేస్తాను దానికి ఇక్కడ అక్కడ పరిస్థితులు ఏం లేవు వాళ్ళు సొమ్ము ఏం పోయింది ఎన్నికలు కదా ఇస్తూ ఉంటారు ఇలాగే మనం తీసుకున్నాం అనుకోండి ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు ఇప్పుడు నా ప్రయాణాలు నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత పదవి అంగీకరించామనుకోండి నేను నిర్ణయించుకుంటుందమ్మో వారు నిర్ణయిస్తాను నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది అలా ఉండనియండి అది అలాగే ఉండనియండి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా భాష కోసం చేసేది నేను చేసి ప్రతిరోజు టీవీలో 23.5 గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా మాట్లాడేవాడికి అది సరిపోదా ఇంకా ఊరూరు తెలుగు 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 అని జెండా పట్టుకోవాలి నేను పట్టుకుంటే అయిపోతుందా నా పని పాడవడం తప్ప దేవుడు పేరు మీద భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి అది చాలండి నా స్వేచ్ఛని పాడు చేయకండి ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సౌహృదయుడంటే
నాకు తెలుసండి మీ ప్రవృత్తి, నిజంగా మీరు చెప్పింది నిజం, అది పాడవుతుంది, ఏదో మాకు తాపత్రయం అండి, మీకు ఏదైనా చెయ్యాలని. ఈ మధ్య ఆయన కూడా అంటే నాకేదో అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి, నన్ను ఇలా ఉండనియండి, నన్ను ఇలా ఉండనియండి అన్నాను. ఎంత స్వేచ్ఛగా, ఎంత ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా, అంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ప్రతిరోజు నాకు ఈ జనసాంగత్యం ఉంది, ఇంతమంది వింటున్నారు చాలు, ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు, ఆనందించడానికి ఇది చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇదే ధైర్యేణ అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నాను. మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు. ఎంత ప్రలోభపెట్టినా ఏం చేయని ఏ రకంగా అనని మనకు అవసరం లేదు. మనకు ఉన్న డబ్బు చాలు, ఉన్న బంగారం చాలు, ఉన్న పొలం చాలు, అసలు ఉన్న శరీరం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ. ఇది త్రివిక్రమ వామన అంటే మూడు అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసినా మూడు అడుగులు చాలనండి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఆ రెండు జంట నామాలు. ఎందుకని శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనప్పటి నుండే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది, బ్రహ్మాండంగా స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు, వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి, 4 ఇంట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యవ్వనం, మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు. ఓ పొగరెక్కిపోతూ ఉంటాడు పైలా పచ్చిసు. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లేదు, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఇంట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి, 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం. డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది వాడు వినడు. అవివేకం సరే సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. యవ్వనం సరే సరే వచ్చేసింది, గేదికి వచ్చింది, దున్నపోతకు వచ్చింది, మనకు రాదేమిటి? యవ్వనం రావడానికి విశేషం ఏముందండి? వస్తుంది. కానీ 4 కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా? అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మిజున్. డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి, 4 మీరకూడదు, కాలు మీద కాలు వేయకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయ్యండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి, అంతే డబ్బు సమస్య వద్దండి అనే చెప్ప. అంతేగాని మేసం మెలేసామంటే అయిపోయినట్టే లెక్క. అందుకే ఋషికేశాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు ఋషికేశుడిలా ఉండు, గర్వించకు. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభి ఎందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి, ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామరతూడు కదా, నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడు ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది. ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ దగ్గర, ఇలా కొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కాల అకాల అన్నాయి, ఇపేద అపేద అన్నాయి, ఇచ్చాలి అచ్చాలి అన్నాయి అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలజలగా ఉండి గడ్డగట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ, నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది ఆ నరం అనమాట. అది కాస్త ఉబ్బుతుంది, అదే గర్భం వచ్చింది గర్భిణీ అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో, ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మనీరు చేరుతుంది. ఆ ఉమ్మనీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు, నీళ్ళు ఒసుకుంది అంటారు. పొరపాటు మాట, నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుతున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా, నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు.
నీరు మోసింది మాట అది. నాచన స్వామిన ఉత్తర హరివంశంలో వాడతాడు, నీరు మోసుకొని ఏ నీరజాతే క్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని. నీరు మోసుకొని ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ, శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి, ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాల సముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాల సముద్రం అంటే అర్థం. ఆ పాల సముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడుగా మనం జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టడం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు, ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి అది సమష్టి కొలతలో తేడా. అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు, ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డుతాడు ఏర్పడుతుంది, ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మనీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల దాకానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావవుతున్న కొద్దీ ఇవిడికి కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 ఇద్దరు మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాషో సంస్కృతం. దౌహృది, 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉన్నాయి, దౌహృది. అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించిన సరిగ్గా ఆ నాభినాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం, నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు, పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు, పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది. అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే, బొడ్డుతాడు ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా? బయటికి రాగానే బొడ్డుతాడు కత్తిరించారా లేదా? ఆ బొడ్డుతాడు కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం. ఆవిడ శరీరంలో భాగం మనం, తండ్రి పుట్టుకకి కారణం. కానీ తల్లి అలాంటిది కాదండి, ఈ శరీరం మొత్తం ఆవిడదే, శరీరం మొత్తం ఆవిడదే. అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవోభవం ఉందని పితృదేవోభవం తర్వాత నాడు. తండ్రి తక్కువని కాదు, అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అందుకే శరీరమే ఆవిడది, లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కు లేదు ఇక్కడ. అంచేది ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఇలా ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకు శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం, లక్ష్మీదేవి అందులో పుట్టింది, ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం పురోహితుల వర్గాల్లో వాడో దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం. వాడికి పిల్లని ఇచ్చారా, ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు, అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెంటు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడిస్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట, అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే, ఒకే రకమైన యోగస్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని, పిల్లలు ఉండని లేకపోని. పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరూ దయచేసి బాధపడకండి. దేవతల వరకు పిల్లలు లేరు, పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించండి. అంతేకాని ఎక్కడికి వెళ్ళడం, ఎవరో అనడం, ఇవన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా, వచ్చిన నష్టం ఎలా, ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేరు, మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేనంత వరకే లేరని ఏడుపు, ఉన్నాక అన్నీ ఏడుపులే. ఇంకా ముందు సంతానం, తర్వాత సంతాపం. ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు, అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. వాడు ఆరోగ్యంగా లేడని బాధ, వాడికి చదువు రాలేదని బాధ, వాడికి ర్యాంకు రాలేదని బాధ, వాడికి ఎంసెట్ రాలేదని బాధ, వాడికి మళ్ళీ వాడికి సీటు వస్తే ఉద్యోగం రాలేదని బాధ, వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువ అనే బాధ, ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదని బాధ, పెళ్ళి కూడా అయితే మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోలేదని బాధ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.